కార్పొరేషన్ చైర్మన్ అడప శేషు పవన్ కళ్యాణ్ జోలికి వస్తే కబడ్దార్ అంటూ హెచ్చరించారు. విజయవాడ జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బొలిశెట్టి వంశీకృష్ణ జనసేన పార్టీ పిలుపు మేరకు విజయవాడ రూరల్ జక్కంపూడిలో టిడ్కో గృహాల పరిశీలించారు. రాబోయే రోజుల్లో వైసీపీ నేతల ఇళ్ల ముందు టిడ్కో గృహ లబ్ధిదారులతో ఆందోళన నిర్వహిస్తామంటున్న బొలిశెట్టి వంశీకృష్ణతో మా ప్రతినిధి అబ్దుల్ అలీం ఫేస్ టు ఫేస్. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపుతో జనసేన పార్టీ చెందిన కార్యకర్తలు వీర మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడలో ఏదైతే టిట్కో ఇల్లు నిర్మించారో ఆ ప్రాంతంలో జనసేన పార్టీ చెందిన నేతలు నాయకులు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మనతో మాట్లాడుతాకి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బొలిశెట్టి వంశీకృష్ణ ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అడావుడి, గతంలో కూడా మీరు టీడీపీ హయాంలో ఇదే పరిస్థితి కొనసాగింది, ఇప్పుడు వైసీపీ ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది, అంటే ఎవరిది తప్పు, టీడీపీది తప్ప వైసీపీది తప్ప? మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి జగనన్న ఇళ్ళు పేదలకు కన్నీళ్ళు అని హ్యాష్ ట్యాగ్ జగనన్న మోసం అనే కార్యక్రమం ద్వారా ఈ రోజున జక్కంపూడి రావడం జరిగింది. మేము 2018 నవంబర్లో ఇదే సంస్థ ఇదే నెలలో కూడా నేను ఇదే ప్లేస్లో ఇక్కడే ఆ రోజున తెలుగుదేశం పార్టీని కూడా మీరు రాబోయే ఇంకొక సంవత్సరంలో మీరు ఇంకో సంవత్సరం 20 మందిన 10 మందిన పెట్టి కార్యక్రమం చేస్తున్నారు అంతే తప్ప ఇక్కడైతే నిత్యంగా ఏదైతే కార్యక్రమాలు జరగట్లేదు. ఇవంతా కూడా జగనన్న ఇళ్ళలో పెద్ద స్కామ్ ఇది. 20 లక్షలు 10 లక్షల్లో పొలాలు కొని 60 లక్షలు 50 లక్షలు చూపించి ఆ ఎవరైతే ఆ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళ ఆస్తులే కొనుక్కున్నారు, వాళ్ళు లబ్ధి పొందారు. ఇదంతా పెద్ద స్కామ్. అధికార పార్టీ నాయకులు కోట్లు దోచుకున్నారు ఈ జగనన్న ఇళ్ళ పేరు చెప్పి. ఫర్దర్ గా చెప్పండి, ఏ విషయం ఉన్నా సరే వ్యక్తిగతంగా జనసేన అధినేతని పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు, మీరేమో ప్రజల కోసం పనిచేస్తున్నారు, ఆ సమస్యల పరిష్కారం కొరకు కూర్చేస్తున్నారు, ఎందుకని ఈ మైండ్ గేమ్? వైసీపీ నేతలు కానీ వైసీపీలో ఉన్న కాపు అభిమానులు కానీ ఆడే పరిస్థితి ఉంది సార్. ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇదే మైండ్ గేమ్లో వెళ్తుంది. వాళ్ళు చేసే అవినీతి, వాళ్ళు ఏదైతే ఈ రోజున చేస్తున్నారు అదంతా కూడా పక్కదారి పట్టించడానికే. ఎవరైతే ప్రజల తరపున పోరాటాలు చేస్తున్నారో అటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద బుర్ర జల్లటం, విమర్శ చేయటం, టాపిక్ని డైవర్ట్ చేయటం. ఈ టాపిక్ డైవర్ట్ విషయంలోనే పవన్ కళ్యాణ్ ఎలాగుందంటే వైసీపీ వాళ్ళు పవన్ని తిట్టు పదవి పట్టు. మీరు చూస్తున్నారు కదా దువ్వాడ శ్రీనివాస్ గారు 2 రోజులు అదే పనిగా నీచాది నీచంగా, అంటే ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు చెప్పలేని పదాలు మాకు వచ్చు, మేము తెలుగు సంస్కృతి వచ్చు, మీ బూతుల సంస్కృతి, కానీ పవన్ కళ్యాణ్ గారు నేర్పిన ఒక సంస్కృతి ఒక క్రమశిక్షణ చూసి మేము ఆగుతున్నాం తప్ప మాకు చేత కాదు. మరి పవన్ కళ్యాణ్ వాళ్ళ కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే 2 రోజులు పిలిచి దువ్వాడ శ్రీనివాస్ గారికి ఎమ్మెల్యే సీట్ కన్ఫర్మ్ చేశారు. ఇది వైసీపీ యొక్క నేర చరిత్ర, బూతుల చరిత్ర. మా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తే నువ్వు బాగా పనిచేసావు అంటేనే కానీ వెంటనే కూడా ఏదో బాగా తిట్టావన్నావు బాగా చేసావు పదవులు అది కరెక్ట్ కాదు. నువ్వు పని చేసుకుంటే వెళ్తే పదవులు ఇవ్వడం కరెక్ట్ అనేది బూతులు తిడితే కరెక్ట్ కాదు అని చెప్పేసి జగన్ గారికి కూడా తెలియజేస్తున్నాను. ఏంటి పరిస్థితి, టిట్కోలు వస్తే రావా? నిన్న గడప గడప కార్యక్రమంలో వెల్లంపల్లి గారు మా డివిజన్ లో వచ్చారు, 50 డివిజన్ లో ఈ పత్రకం ఇచ్చిన ఇల్లు పత్రకం ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మా మీకు ఇల్లు వస్తాయని చెప్పి వాళ్ళు అడగడానికి కూడా లేదు. వాళ్ళు కాగితం తీసుకొని వస్తే ఈ డివిజన్ లో నుంచి పక్క డివిజన్ లో పారిపోతున్నారు వాళ్ళు, ఎందుకంటే అవి ఇవ్వరు అవి రావు. రెండోది పింఛన్లు, కొత్తగా వచ్చిన పింఛన్ల దగ్గరికి వెళ్ళి ఎక్కడ 4 ఇళ్లలో పింఛన్ ఇచ్చారో ఆ 4 ఇళ్లే పరిష్కరించారు. నేను అందులో ఆ డివిజన్ లో నేను ఒక సానికురాలే, నా గుమ్మంలోకి రాలేదు, నా గడపలోకి రాలేదు, ఎందుకంటే ఆల్రెడీ మేము జన సైనికులు అని తెలుసు. రెండోది జన సైనికులు కూడా వాళ్ళు పింఛన్ ఇచ్చారని చెప్పారు, కాకపోతే జన సైనికులు పింఛన్ ఇవ్వలేదు. అలా ఉన్నప్పుడైతే మా దగ్గర కూడా రావాలి, మమ్మల్ని కూడా పరిశీలించారు కదా, మా గుమ్మంలోంచి దాటి వెళ్ళిపోయారు. ఆల్రెడీ వీడియోస్ ఫొటోస్ మా దగ్గర ఉన్నాయి. వెల్లంపల్లి గారికి ఒకటే హెచ్చరిస్తున్నాము, ఇల్లు పత్రాలు తీసుకొని రోడ్డు మీద నుంచున్న మహిళలకి వ్యతిరేకించి వెళ్లిపోయినా ఎవరన్నా దద్దమ్మ ఉన్నాడంటే వెల్లంపల్లి, అది కేవలం పశ్చిమ నియోజకవర్గంలోనే. గడప గడపకి వెళ్ళి తలుపు కొడితే తరిమి కొడతారని చెప్పేసి గడపని తట్టలేదు, సందులో నుంచి జై జై కొట్టుకొని వెళ్ళిపోయాడు. పండగలన్నీ అయిపోయినాయి కదా, పువ్వులు సౌకర్యంగా వచ్చినాయి అని చెప్పేసి ఒక బస్తాల నుంచి 1 రూపాయలు తెచ్చుకొని జల్లుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు శవాల మీద జల్లుకున్నట్టే ఆ పూలు మనుషుల మీద జల్లుకున్న కాదు, ఇళ్లలో ఉన్న మనుషుల్ని పరాశీలించాలి. గడప గడప కార్యక్రమం అంటే తలుపు తట్టి పిలవాలి. నీ నాయకత్వంలో నువ్వేం చేసావు, మా సందులో వచ్చి ఎవరిని మా పరామర్శించా, ఎవరిని పరామర్శించా? ఒక కొత్తగా పింఛన్ వచ్చిన ఒక మహిళకి పరామర్శించి వెళ్ళిపోయాడు. ఇళ్లలో నుంచి ఇల్లు ఇస్తాడేమో అని ఎదురు చూసి కరపత్రాలు నుంచొని ఎదురు చూసిన మహిళల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. వెల్లంపల్లి నీకు ఆసనం మొదలైంది,
పశ్చిమ నియోజకవర్గంలో నీకు సీట్ కాదు కదా ఓటు కాదు కదా నువ్వు వేరే నియోజకవర్గం ఎత్తుకుంటావు అని చెప్పి హెచ్చరిస్తున్నా జగనన్న ఇల్లు పేదలందరి కన్నీళ్ళ కార్యక్రమాన్ని జనసేన పార్టీ చాలా అద్భుతంగా నిర్వహించింది పేదలందరూ పెద్ద ఎత్తున ఇటు జక్కంపూడి గాని ఇతర ప్రాంతాల్లో గాని వచ్చి వారి సమస్యలు జనసేన పార్టీ నేతలకు చెప్పుకున్నారు కెమెరామెన్ వెంకటరావుతో కలిసి అబ్దుల్ అలీం జక్కంపూడి।